గుంటూరు జిల్లా వేమూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నుంచి విజయవాడ బస్సుకు వస్తాను. విజయవాడ బస్సుకు వచ్చారు, ఏమూరు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చారు. లారీ గుద్దింది. లారీ గుద్దే బస్సులో వాళ్ళందరూ సీట్లు దగ్గర పగిలిపోయి మొత్తం పడిపోయాం. అందరు సీట్లు ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోయి అక్కడ మళ్ళీ లాగారు. డ్రైవర్ అని ఆ స్టీరింగ్ దగ్గర ఇరుక్కుపోయాడు. అది జరిగింది. అందరికీ ఎంత దెబ్బలు తగిలి నా కానీ తొందర తగిలింది.